అన్న ఇంకా మనం చూసుకున్నట్లయితే మీ నియోజకవర్గానికి వద్దాం జనగామ జనగామ నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే మీ మీద ఒక అటాక్ జరిగినట్టు కూడా తెలుస్తుంది అది కూడా ఒక సినిమా స్టైల్లో కొన్ని వ్యాన్లతో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆధ్వర్యంలో జరిగినట్టు తెలుస్తుంది అసలు ఏంటి అసలు ఒక ఇష్యూ ఏంటి దాదాపుగా 16 కేసులు కూడా మీ మీద పెట్టినట్టు కూడా తెలుస్తుంది అన్న ఏంటి అసలు మీకు ఆయనకున్న పంచాయతీ ఏంటి అసలు ఆయనకు నాకు గట్టి పంచాయతీ ఏం లేదు నేను భారతీయ జనతా పార్టీ యువమోర్చా జిల్లా అధ్యక్షునిగా నా బాధ్యత నిర్వహిస్తున్నా ప్రతి గ్రామానికి వెళ్తున్నా ప్రతి యువకుని వెన్నుదడతా ఉన్నా భారతీయ జనతా పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది మనకి మన మన పల్లెకు మన వాడకు ఏమేం నిధులు ఇచ్చింది ఏమేం పథకాల ద్వారా ఎంతమంది లబ్ధి పొందిరో వాళ్ళందరికీ నేను చెప్తా ఉన్నా వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి లేపుతా ఉన్నా ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఏంది ఈ సమస్యల్ని మనం ఎక్కడ మాట్లాడాలి ఈ ఆర్టీఏ ద్వారా ఎంత అవినీతి జరిగింది ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులు కావచ్చు కాంగ్రెస్ నాయకులు కావచ్చు ఎంతెంత అవినీతి చేసిర్రు ఈ నిధులు ఏ విధంగా దారి మళ్లించిర్రు అవినీతి అధికారులు ఎంత ఈ అవినీతి నాయకులు ఎంతమంది వీళ్ళందరూ ఏం చేస్తున్నారని చెప్పేసి నిఘా పెట్టాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా నేను ఎంకరేజ్ చేసేసి వాళ్ళని అందరూ ఎంకరేజ్ చేయడం జరిగింది అంటే ప్రతి గ్రామానికి 50 మంది యూత్ తయారు చేసినాం అది అంతా చేసేసరికి ఆర్టీఏలు అప్లై చేసేసరికి ఒక భయం స్టార్ట్ అయింది ఎందుకంటే వాళ్ళు అక్రమాలన్నీ బయట తీస్తున్నారు అదే యూత్ అంతా క్వశ్చన్ చేయడం నేర్చుకుంటారు ఒకసారి క్వశ్చన్ చేయడం అలవాటైపోతే వీళ్ళకి చైతన్యం వస్తుంది ఈ చైతన్యం వచ్చిన తర్వాత వీళ్ళని ఆపడం కష్టం యువతను ఆపడం కష్టం మన తరం కాదని చెప్పేసి దీని అన్నిటికీ మూలం ఎవరు డాక్టర్ బొంగోని సురేష్ గౌడ్ వీణ లేకుండా చేస్తే అయిపోతుంది కానీ ఒక పేదోరణితో నన్ను ఏదో అటాక్ చేసి నన్ను ఏదో అంతమంది చాలా చూసి కానీ నా కార్యకర్తలు నా ఎంబడి ఉన్నారు వెన్నంటున్నారు నాతో పాటు కార్యకర్తలు నన్ను కాపాడుకున్నారు ఎట్లా జరిగింది చెప్పండి ఆ రోజు ఏంటి అసలు నేను జరిగింది ఆ రోజు జరిగిన పరిణామం ఏంటంటే యాక్చువల్లీ వేరే విలేజ్ లో ఒక విలేజ్ లో ఒక కార్యకర్త వల్ల బాబు చనిపోయాను చనిపోతే నేను అక్కడ పోయినా అక్కడ పోయేసి అక్కడ పరామర్శం చేసి ఒక 50 మంది మేము ఉన్నాం మా టీం ఉంది ఆ రోజు ఆ ముత్తిరెడ్డి ఒక ఏదో మీటింగ్ జరిగింది కళ్యాణ లక్ష్మి మీటింగ్ సంథింగ్ ఏదో మద్దూరు మండలంలో జరిగింది జరిగిన తర్వాత వాళ్ళ దగ్గర డిస్కషన్ జరుగుతుంది ఏం జరుగుతుంది ఏంటంటే పలానా పలానా వ్యక్తి భారతీయ జనతా యువమోర్చ నుంచి వస్తుంది చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు దీనివల్ల మనకి ఇబ్బంది అవుతుంది రాబోయే రోజులు 100% మనకు థ్రెట్ అవుతుంది ప్రతి ఊర్లో కూడా ఇంతమంది పిల్లలు మేము చెప్తే ఏది చెప్తే అది వినేది మీరు ఏది చెప్తే కూడా అది శాసనం అంటూ ఉండేది కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు అది ఎట్లా వచ్చింది ఇది ఎట్లా వచ్చింది అది కేంద్రం నిధులుగా అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు మేము ఏది చేసినా కూడా దానికి యాంటీ అయిపోతూ ఉంది యువత మొత్తం కొంచెం పెడదో తప్పుతున్నా వాళ్ళ ఫ్యామిలీస్ కూడా వెళ్ళిపోతుంది భారతీయ జనతా పార్టీ దీంతో దీంతో చాలా మనకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి చెప్తే ఇక తను ఏం సలహా ఇచ్చిందో ఏం చేసిండో అదే రోజు సాయంత్రం మా కార్యకర్తకు ఫోన్ చేసి ఇష్టం వచ్చాడు ఎప్పుడన్నా జరిగింది మొత్తం 6 మంత్స్ అయిపోయింది సిక్స్ మంత్స్ బ్యాకే అటాక్ కొంచెం అటాక్ ప్లాన్ చేసిండ్రు నాకు ఫోన్ పోలీసులో ఫోన్ చేశారు ఫస్ట్ ఫోన్ చేసి కొంచెం సీరియస్గా ఉంది వేరే వ్యవస్థ ఉంది కొంచెం సురేష్ రండి ఒకసారి మాట్లాడదాం రండి అని చెప్పి చెప్పారు పోయిన మద్దతు పోలీసు ఏమైన నాతో పాటు నా కార్యకర్తలు కూడా ఉన్నారు వాళ్ళు అప్పటికే ఒక 10-15 వెహికల్స్లో వాళ్ళు వస్తున్నారు ఆ ఎస్ఐ గారు ఉండి మాకు ఇక్కడ నాకు సరైన స్టాఫ్ లేదు నాకు ఇబ్బంది అవుతుంది చీరాల పోదాం అని చెప్పి చీరాల ప్లేస్ తీసుకుపోతుంది చీరాల సర్కిల్ అంటూ సర్కిల్ ఇన్స్పెక్టర్ దగ్గరికి తీసుకుపోతున్నారు నా వెహికల్ ముందు ఉంది వెనుక పోలీస్ వెహికల్ ఉంది నా కార్యకర్తలందరూ ఒక 30-40 మంది ఇట్లా కార్యకర్తలందరూ నాతో పాటు వస్తూ ఉన్నారు వస్తూ ఉంటే సడన్గా ఏదో సినిమాలలో రౌడీలు వచ్చిన ఆ గల్లెకేలో కూడా ఈ గల్లెకేలో కూడా వచ్చినట్టు మొత్తం ఇట్లా వెహికల్స్ అన్ని మన మీద అటాక్ ప్లాన్ చేసారు అయితే ఆ రోజు ఉన్న ఎస్ఐ గారు కొంచెం మనం కాపాడే ప్రయత్నం చేసారు ఇక మన కార్యకర్తలు గట్టిగా నిలబడి అరే డైరెక్ట్ అక్కడ పోలీస్ స్టేషన్ దాకా పోయినాం పోయిన తర్వాత కూడా ఎస్సీఐ గారు ఉండి చేతులు ఎత్తేసిండు నాకు సంబంధం లేదు నీ మర్డర్లు జరుగుతాయి ఎట్లా జరుగుతాయి నీ ప్రైవేట్ సైన్యం ఎందుకు అని చెప్పేసి అలా నన్ను చంపుతుంటే చూసుకుంటే కూర్చోవాలా నేను ఒక జిల్లా అధ్యక్షుని కార్యకర్తలు నన్ను కాపాడని ఖచ్చితంగా ఉంటారు నా వెంబడి అట్లా ఇది జరిగింది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అప్పుడే వెంటనే మా రాష్ట్ర అప్పుడు బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు గారు ఉండే వారు రెస్పాండ్ అయ్యారు మా ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే మా దుబాక ఎమ్మెల్యే రఘన్న చాలా సీరియస్ తీసుకున్నాడు ఇష్యూ సీరియస్ తీసుకొని సిపి గారితో మాట్లాడేసి ఆ ఇష్యూ యొక్క తీవ్రతను చెప్పేసి తను అండగా నిలబడ్డాడు రగన్న అండగా నిలబడి మనకు ఆ రోజు చేయడం జరిగింది దుబాక నియోజకవర్గంలో ఎలక్షన్స్ బై ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి బై ఎలక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు సిద్దిపేటలో నీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఉండే కదా ఆంధ్రలో ఎమ్మెల్యే ఆంధ్రలో ఎమ్మెల్యే క్రాంతికిరణ్ వేముల వీరేశము అప్పుడు వాళ్ళంతా వీళ్ళంతా ఉండేది ఒక లార్జ్లో ఉన్నారు లార్జ్లో ఉండి అందరూ పిలిపించుకొని డబ్బులు పంచుతూ ఉన్నారు డబ్బులు పంచడము చెక్కులు ఇవ్వడం చేసి ఆ లార్జ్కి పిలిపించుకొని చేస్తూ ఉన్నారు మా ఆ ఓటుకే అంటే లీడర్ పిలిపించుకొని డబ్బులు ఇస్తూ ఉన్నారు మాకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మేము పోయినాం మేము దాన్ని అడుగుకోవడానికి పోయినాం అడుగాలని పోతే తిరిగి వాళ్ళే వాళ్ళ గుండాలందరూ పిలిపించుకొని 200 మంది పిలుచుకొని ఉల్టా మా మీద దాడి చేసేసి నా మీద అట్రాసిటీ కేసు పెట్టి పిలిచేసి వాళ్ళే తప్పు చేసేసి వాళ్ళే మా మీద ఉల్టా కేసులు పెట్టేసి
పద్నాలుగు సెక్షన్ అప్పుడే ఆ రోజే సెక్షన్ బుక్ చేయడం జరిగింది. ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి, రెగ్యులర్ కోర్టు చేస్తున్నారు, ఫైట్ చేస్తా రగన్న చూసుకుంటా ఉన్నాడు కేసు, రగన్నే వాదిస్తాడు స్వయంగా. ఎమ్మెల్యే తనే చేస్తున్నారు ఆ కేసులు. అంతకుముందు పైసలు రగన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళే డబ్బులు పెట్టి, పోలీసు వాళ్ళ డబ్బులు పెట్టి మేము దాన్ని కాపాడే ప్రయత్నం చేస్తాం, దాన్ని అడుగునే ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు మా మీద మళ్ళీ ఉల్టా కేసులు. ఇట్లా ఆ రోజు ఉన్న సిపిఐ గారు, జోయిడేస్ గారు ఆ కేసులు పెట్టడము, ఇక రకరకాలుగా మనం జైలు పంపించే ప్రయత్నం చేశారు. తర్వాత మద్దులు మండలానికి వచ్చేసి ఆ సంబంధం లేని కేసులు, అది గొడవ జరుగుతుంది ఎవరో ఎవరో కొట్టుకుంటే మన సంబంధం లేదు, మనం ఆ ఇన్సిడెంట్ లేకుండా కూడా మనం ఉన్నట్టుగా చూపించేసి కేసులు బుక్ చేయడం. అంత కక్షపూరితంగా వాళ్ళు అడిగేటోళ్ళు లేరు, వాళ్ళు చేసేటోళ్ళు లేరు, మీరు ప్రశ్నిస్తారు కాబట్టి అంతే. ఆర్టీఎల్ నీకేం పని, ఆర్టీఎల్ ఎందుకు అప్లై చేస్తున్నావు అని చెప్పేసి పోలీసు వాళ్ళు అడుగు. నా హక్కు అది, ప్రజల సొమ్ము లూటీ అవుతుంటే అడగాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది అని చెప్పేసి మనం ఎక్కడ కూడా వెనుక తగ్గలేదు, వెన్ను చూపకుండా మనం కొట్లాడుకుంటూ పోతూనే ఉన్నాం. పచ్చి అట్లే అవుతుంది.